శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరో ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శనిగ్రహం వక్రగతి చెందడం వల్ల వివిధ రాశుల వారికి ఏ విధమైన శుభాశుభఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. 30 జూన్ 2024 ఉదయం 5:32 నుండి 15 నవంబర్ 2024 సాయంత్రం 4:45 వరకు, అంటే దాదాపుగా 139 రోజుల పాటుగా ఈ యొక్క శనిచరుడు వక్రగతి చెందుతున్నారండి. కుంభరాశిలో శనిగ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయు కారకుడు, వాయు కారకుడు, కర్మకు కారకుడు అండి. సహజంగా ఏంటంటే శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు. అష్టమ శని వచ్చినా, అర్ధాష్టమ శని వచ్చినా, ఏలినాడు శని వచ్చినా, ఎందుకనంటే ఆయన కారకత్వం ఏంటంటే డిలే, ఫ్రస్ట్రేషన్, రిస్ట్రిక్షన్స్, యాంగ్జైటీ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫలితం ఇస్తారండి. ఫలితం ఇవ్వరా అంటే జాతకంలో కనుక శనిగ్రహం బలంగా ఉన్నా, మిత్రక్షేత్రంలో ఉచ్చస్థానంలో ఉంటే కనుక డెఫినెట్గా ఆఫ్టర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ తర్వాత ఫలితం గ్యారంటీగా ఇచ్చే గ్రహం శనిచరుడు. ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా ఉండే తత్వాన్నే ఇష్టపడతారండి. క్రమశిక్షణకు కారకుడు శాటర్న్ యొక్క శనిగ్రహం. కాబట్టి ఏంటంటే కష్టించి పని చేయటం, కృషి చేయటం అనేది ఈ యొక్క లక్షణాలని చెప్పవచ్చు. ఏది సులభంగా ఇవ్వడండి, చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత, కృషి చేసిన తర్వాత, ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే ఫలితం ఇస్తాడు. వారు ఏ రంగాల్లో ఉన్నా లెజెండరీ విక్టరీ అందుకోవాలన్నా కూడా శనిగ్రహమే కారకత్వం వహిస్తూ ఉంటారు. ఈస్ట్కు రవి అయితే వెస్ట్ పడమర దిక్కు శని ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. ఏ రాశిలో వక్రీకరిస్తున్నారు అంటే ఈయన కుంభరాశిలో వక్రీకరిస్తున్నారు. మరి పూర్వపాద నక్షత్రం మీద ఈయన 30 జూన్ 2024 నుండి 2 అక్టోబర్ 2024 వరకు, అంటే దాదాపుగా 3 నెలల పాటుగా గురు నక్షత్రం మీద, తర్వాత శతభిష నక్షత్రం మీద ఈయన వక్రీకరించబోతున్నారు. 15 నవంబర్ వరకు, అంటే 3వ తారీఖు అక్టోబర్ నుండి 15 నవంబర్ దాకా దాదాపు 1.5 నెలల పాటుగా రాహు నక్షత్రం మీద, అంతకంటే ముందుగా 3 నెలల పాటుగా సో ఈ యొక్క గురు నక్షత్రం మీద ఆయన వక్రీకరిస్తున్నారండి. సో ఎక్కువ కాలం గురు నక్షత్రం మీద ఉంటారు. శని గురు అనే గ్రహాలు ఈ యొక్క స్పిరిచువాలిటీకి, ఆధ్యాత్మికతకు, ఫిలసాఫికల్ థాట్స్కి, సంస్కృతి సంప్రదాయాలకి కారకత్వం వహిస్తారు. ఆ విషయాల్లో కూడా కాస్త మార్పులు చేర్పులు వస్తాయి. సరే బాగుంది, కుంభరాష్ట్రం అనుకున్నాం. సహజంగా సహజ చక్రంలో మేషం నుండి చూస్తే 11వ స్థానం ఈ యొక్క కుంభం. 11 అంటే నెట్వర్క్, ఫ్రెండ్స్, కోరికలు, డిజైర్స్, విషెస్ ఫుల్ఫిల్మెంట్, లాభాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే రివ్యూ చేసుకోవటం, రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. ఎవరైతే శాటర్న్ అంటే శనిగ్రహము ఫార్వర్డ్ మోషన్లో, డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల యందు దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటారండి ఆ ఫ్లోలో బాగా అంత బాగున్నప్పుడు. సో అలాంటి వాటి యొక్క రియాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది. సో అలాంటి వాటిని రివ్యూ చేసుకొని కూలంకషంగా చర్చించుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో రీస్ట్రక్చర్ చేసుకోవడానికి, అంటే నథింగ్ బట్ రివ్యూ అండ్ రీస్ట్రక్చర్కి దిస్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పవచ్చు. అసలు వక్రగతి ఏంటి ఏంటంటే కక్షల గ్రహాలు ఉంటాయి కదా. సో మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఈ యొక్క శాటర్న్ గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా, వైరక్కి పయనిస్తున్నట్టుగా అనుభూతి కలిగిస్తుందండి. కానీ నిజంగా కక్షల వెనక్కి రావడం ఉంటుంది. సో ఏంటంటే ఒక గ్రేట్ ఇంటెన్సిటీతోటి భూకక్షకు దగ్గరగా రావడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కర్మ, డిజైర్స్, గోల్స్ ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకొని రీసెర్చ్ చేసుకుంటే వక్రగతి అయిన తర్వాత మంచి శుభఫలితాలు ఇస్తారండి. వక్రగతి చెందినటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజగ్రహం. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి శని వక్ర గోచార ఫలితాలు వర్తిస్తాయండి. వృశ్చిక రాశి వారికి తృతీయ చతుర్థాధిపతి అంటే 3, 4 స్థానాలకు ఆధిపత్యం వహించేది శనిచరుడు. ఈయన 4వ స్థానమైనటువంటి కుంభరాశిలో వక్రీకరిస్తున్నారు. ఒక గ్రహం వక్రీకరిస్తే వెనక స్థాన ఫలితాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలండి. అంటే ముఖ్యంగా 4, 3 స్థానాల యొక్క ఫలితాలు అద్భుతంగా జరగబోతున్నాయి. వక్రీకరించినప్పుడు భూకక్షకు కాస్త దగ్గరగా వచ్చినట్టుగా ఉంటుందండి గ్రహం. సో ఇంటెన్సిటీ తోటి 3వ స్థానం యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఏ రాశిలో వక్రీకరిస్తే, ఏ భావంలో వక్రీకరిస్తే ఆ రాశికి సంబంధించిన విషయాలకి ముఖ్యంగా రివ్యూ చేసుకోవటానికి, రీప్లాన్ చేసుకోవటానికి,
రీస్ట్రక్చర్ చేసుకోవటానికి బెస్ట్ టైంగా పాజిటివ్గా తీసుకోవాలండి. ముఖ్యంగా మీకు గృహ నిర్మాణ పనులు కావచ్చు, వాహనం విషయంలో కావచ్చు, మదర్ హెల్త్ విషయంలో కావచ్చు, కుటుంబ సంతోషం విషయంలో కావచ్చు, వీటి విషయాలు ఎక్కువగా నిదానం కావచ్చు, ఆలస్యం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు కూడా ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. గతంలో ఏదైనా ఒక ఇంటి ఆఫర్ వచ్చి ఉంటుంది, మీరు తెలియకుండానే పక్కన పెట్టి ఉంటారు, కానీ ఇవాళ మళ్ళీ అదే ఆ పాజిటివ్గా అనిపించింది అనుకోండి, దాని గురించి రీచెకప్ చేసుకోవడం, గతంలో మనం వదులుకున్నాం, ఇంకా మనకు అవకాశం ఉంది, ముందుకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివి అయితేనేమి. సో ఇలాంటి విషయాల్లో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. మరి అదేవిధంగా ఏంటంటే ముఖ్యంగా హెల్త్ విషయంలో అయితేనేమి, రుణాల విషయంలో కానీ, కాంపిటేటర్స్ విషయంలో కూడా ఏ విధంగా మనం వర్క్ చేస్తే, ఏ విధంగా ముందుకు వెళ్తే మన కాంపిటేటర్స్ ఉద్యోగ వ్యాపారాలు ఎక్కడైనా సరే ముందుకు వెళ్ళచ్చు అని చెక్ చేసుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి మంచి సమయం అండి. ఉద్యోగంలో కూడా బాస్తో ప్రెజర్ ఉంటుంది, వృధా ప్రయాణాలు ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది. సో ఇలాంటి విషయంలో కూడా మీరు ఉద్యోగంలో కంటిన్యూ అవ్వాలా లేకుంటే మార్చాలా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇట్లాంటివన్నీ ఒక సెకండ్ పాజ్ తీసుకుని మనం ఆలోచిస్తుంటాం చూసారా. అలానే ఈ 139 రోజుల కాలం వృత్తి గురించి సంబంధించిన విషయాల గురించి కూడా రీచెకప్ చేసుకోవడానికి బెస్ట్ టైం అండి. మరి ఈ యొక్క వక్రీకరించినటువంటి యొక్క శని 3వ స్థానం టచ్ చేస్తూ ఉంటారు. తృతీయ స్థానం మకరం అవుతుంది, స్వస్థానం కాబట్టి 3వ స్థానం స్వస్థానమే. సో కాబట్టి ఏంటంటే 3 అంటే ధైర్య పరాక్రమాలు, జన్మస్థానం నుంచి చేసేటువంటి కాస్త దూరంగా చేసే ప్రయాణాలు, అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా. సో తెలియకుండానే కొత్త అగ్రిమెంట్ చేసుకుంటారు, సిబ్లింగ్స్ తోటి మంచి సత్సంబంధాలు ఉంటాయి, ఏదైనా చేయాలి అనే పట్టుదల 3వ స్థానానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉంటాయండి. అదేవిధంగా బహుదూర ప్రయాణాలు చేయాల్సి రావటం ఉంటుంది, ప్రయాణాల్లో ఒత్తిడిగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి కనుక మీరు బహుదూర ప్రదేశంలో కావచ్చు, ఫారిన్ ప్లేస్లో కానీ మీరు అక్కడ అడుగు పెట్టిన తర్వాత మీరు కలిసి వచ్చే విధంగా పాజిటివ్గానే ఉంటాయండి. సరే, మీరు పుట్టిన జన్మస్థానం నుంచి బహుదూరంలో వరకు నివసిస్తూ ఉంటారు, అక్కడ సర్వీస్ మోటో పెరుగుతుంది, మీలో స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత భావాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి, ఇవన్నీ కూడా జరుగుతాయండి. అదేవిధంగా సిబ్లింగ్స్ తోటి, తోబుట్టులతోటి మీ యొక్క సత్సంబంధాలు కావచ్చు, మీరు వారికి సహకరించడం, వారు మీకు సహకరించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయంలో కూడా కాస్త పాజిటివ్గా ఉంటుంది, మీ ఫోకస్ పెరుగుతుంది. అదేవిధంగా గురువు యొక్క దృష్టి అనేది సప్తమ దృష్టి చేత మీ యొక్క రాశి మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క సంతానం, మంత్రస్థానం, భక్తి ఇవన్నీ కూడా వెళ్ళి విరుస్తాయని చెప్పాలండి. వృశ్చిక రాశి వారికి ఈ శని వక్రగతి కాలంలో మీ యొక్క కోర్టు కేసులు కానీ ఏదైనా ఉంటే, వాయిదా తరచుగా పడుతూ ఉన్నా, ఒక కొలికి రాకుండా ఉన్నా, ఏ విధమైన స్ట్రాటజీ యూజ్ చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది, లాయర్ని ఏమైనా చేంజ్ చేయటమా, లేకుంటే ఏ విధంగా మీరు ఇన్పుట్ కనుక ఇస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకోవడానికి కూడా మంచి సమయం అండి. అదేవిధంగా శని వక్రగతి కాలంలో ఉద్యోగంలో అంటే మీరు పబ్లిక్లో కనుక వర్క్ చేస్తూ పనిచేస్తూ ఉంటే అంటే ప్రజా సంబంధాలు జాగ్రత్తగా ఉండాలి, పై అధికారులతో కూడా జాగ్రత్తగా మెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అంటే మీ టాప్ మేనేజ్మెంట్ తోటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అది ఏ విధంగా పైవారితో సఖ్యతగా ఉండవచ్చు, ఏ విధంగా ప్రవర్తిస్తే వారు మీ మీద పాజిటివ్గా ఉంటారు అనే విషయాలను కూడా చెక్ చేసుకోవడానికి, సెట్ చేసుకోవడానికి కూడా దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైనా ప్రాజెక్ట్ స్వతహాగా మొదలు పెట్టాలన్నా కూడా దాన్ని ముందుకు తీసుకువెళ్ళేగా మీ యొక్క ప్రయత్నాలు ఉంటాయి. సో ఇది పాజిటివ్గా ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా రివ్యూ చేసుకోండి, ఈ యొక్క అగ్రిమెంట్స్, ప్రయాణాలు, విదేశీయానం, ఈ విషయాలకు సంబంధించి మీ ఎఫర్ట్స్ పెద్దగా లేకుండా కూడా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పాలి. మరి రెమెడీస్ ఏంటంటే, అర్ధా సంవత్సరం జరుగుతోంది, ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకం చేసుకోవటం, శని బీజమంత్రం పఠించటం, శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకున్న విధంగానే ఆంజనేయ స్వామి దేవాలయం కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం కానీ సందర్శించడం. సో ఇలాంటివన్నీ కూడా ఒక చిన్న చిన్న రెమెడీ చేసుకుంటే బాగుంటుందండి. అదేవిధంగా మీకు ముఖ్యంగా ఏంటంటే, శని అంటే ఓల్డ్ పీపుల్, డిజేబుల్ పీపుల్ కాబట్టి వృద్ధులకి, అనాథలకి, ఇలాంటి వారికి తోచినంతగా సహాయ సహకారాలు చేస్తూ ఉంటే ఈ యొక్క బ్యాడ్ కర్మ ఫలితాలు తొలగించుకోవచ్చు అండి. సో మీ ఆలోచన, మీ ఎఫర్ట్స్ వీటన్నిటి కూడా మంచి ఫలితం అందుకుంటారు కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. అంతేకాకుండా మీకు మీరు వృశ్చిక రాశి వారు ఏంటి, మీ యొక్క జీవిత విశేషాలు తెలుసుకోవాలి అంటే వృశ్చిక రాశి వారి జీవిత రహస్యాలని ఒక వీడియో చేయడం జరిగింది. అందులో శారీరక మానసిక స్థితి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహ జీవితం,
మీకు సరిపడా అదృష్ట రంగులు, పనికి వచ్చే సంఘులు, సంఖ్యలు, రంగులు, అంకెలు, గాత వారం, గాత తిథి, గాత నక్షత్రం, ఇలా ఎన్నో విషయాలు చర్చించడం జరిగిందని. సో ఆ వీడియో యొక్క లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.